రియల్గా టచ్ చేస్తేనే నాకు ఆ ఫీలింగ్ అయితే తెలుస్తుంది అన్నమాట. అసలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇవి, రియల్ చామంతి అండి, వీళ్ళ స్పెషలే ఇదన్నమాట. ఇవ్వండి మినిస్టర్ గారు వస్తారని చెప్పేసి అని ఉన్నామండి, మినిస్టర్ గారి కోసం అని చెప్పి ఇవ్వండి ఈ మామిడి మొక్కని, మామిడికాయని రెడీ చేసి పెట్టాం. ఓ ఈరోజు మినిస్టర్ గారు విజిట్ కా, గిఫ్టా సార్కి? యా. సో ఈ సెటప్ అంతా సీఎం గారికి వెల్కమ్ అనమాట. ఇది 15th గ్రాండ్ నర్సరీ మేళా అండి. స్టేజ్ అయితే డెకరేషన్ చేసేసారు. సో ఇక్కడైతే ఈ చూసారా, దీని కాస్ట్ చూడండి. దీని కాస్ట్ చూసే వరకే నాకు షాక్. అంత పెద్ద మహావృక్షాలను కూడా మరగుజ్జి ప్లాంట్స్ అంటారు కదండి, అలా చేశారు చూడండి, బోన్సాయి. సో ఇది వాటర్ యాపిల్, గ్రీన్ అండ్ రెడ్ వాటర్ యాపిల్ అన్నమాట. ఎంత బాగున్నాయో అసలు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూసారా పీపుల్స్ ప్లాజా ఎక్కడున్నామనుకున్నారండి మనం? ఇప్పుడు వచ్చేసి నెక్లెస్ రోడ్ అనమాట ఇది. సో ఈరోజు ఇక్కడైతే నర్సరీ మేళా ఉంది. ఇది ఎంట్రీ అనమాట, ఎంట్రీ ఫీజు కూడా ఉంది. ఈచ్ మెంబర్ 40 రూపీస్ అనమాట ఈ ఎంట్రీ ఫీజు అయితే లోపలికి రావడానికి. సో ఇంకా సీఎం గారు అయితే రాలేదు. సో అంతా హడావిడిగా ఉంది. ఈరోజే ఫస్ట్ రోజు అన్నమాట, ఫస్ట్ డే. సో 5 డేస్ జరుగుతుంది ఈ మేళా అయితే. ఇక్కడ ప్రతిది నేనైతే స్టాల్స్ మీకు చూపిస్తాను అన్నమాట. ఇదంతా మన నర్సరీలో కానీ, అంటే మన టెర్రస్ గార్డెన్ మీద కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ అయితే ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇవన్నీ పార్ట్స్. ఇవి డక్స్ అయితే చూడండి, మంచిగా మనం పాదుల దగ్గర అయితే పెట్టుకోవచ్చు, లేదా వాటర్ ఫౌంటైన్స్ ఏమైనా మనం పెట్టుకుంటే వాటి దగ్గర అలా డెకరేషన్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి బోన్సాయి ప్లాంట్స్, మహావృక్షాలను కూడా ఇలా బుజ్జి బుజ్జి చెట్లుగా మార్చేసే టాలెంట్ రియల్గా ఆసమ్ అండి. అసలు ఆ టాలెంట్కే హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఎంత అసలు చూడండి, ఎంత మహావృక్షం లాంటిది ఇది. కింద అయితే నాడితే అలాంటిది ఎంత స్మాల్ టబ్బులు అయితే ఉందో చూడండి. దాని కాండం చూడండి ఎంత ఉందో. నాకైతే అసలు టచ్ చేసి చూస్తే కానీ ఆ హ్యాపీనెస్ తెలియట్లేదు అన్నమాట. సో ఇంకా సమ్ మంకీస్, హ్యాంగింగ్ బాస్కెట్స్ ఇలా చాలా ఉన్నాయండి డెకరేటివ్ ఐటమ్స్ అయితే. ఇక్కడ లాఫింగ్ బుద్ధ, లాఫింగ్ బుద్ధ అయితే సూపర్ ఉందన్నమాట. సమ్ ఇంకా మనం లోపల ఏవైనా డెకరేటివ్గా చేసుకోవడానికి అవన్నీ. సో ఈ సెక్షన్ మొత్తం, వీళ్ళ స్టాల్ మొత్తం ఇండోరేనండి. చూడండి ఇవన్నీ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ రెండు ఉన్నాయి. అన్నీ సక్లెంట్స్ అండ్ చూడండి అసలు మొత్తం కలోంజీ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇది స్నేక్ ప్లాంట్స్ మొత్తం ఉన్నాయి, చాలా బాగుంది అసలు. ఇక్కడికి వచ్చేసరికి అసలు సప్తగిరి నర్సరీ అండి ఇది, తెలియని వాళ్ళు ఉండరు మీకు. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ గువ్వా కదా, స్ట్రాబెర్రీ ఎల్లో రెడ్ కదా, జామ ఎల్లోనా? ఓకే. ఎంతుంది ఈ ప్లాంట్ కాస్ట్? ప్రైస్ 700. సప్తగిరి నర్సరీ. ఎస్. పూల మొక్కలు, అందాలకు వచ్చే మొక్కలు, నీడ మొక్కలు అనుకోండి కొంతకాలం ఉంటాయి పోతుంటాయి. వాటిని చూసి ఆనందపడే వాళ్ళు వాటిని చూసి ఆనందపడతారు. ఏంటంటే మీకు మీ తర్వాత జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్ కూడా పనికొస్తాయి. థ్యాంక్ యూ అండి. దానికోసం ఇవ్వండి మినిస్టర్ గారు వస్తారని చెప్పేసి అని ఉన్నామండి, మినిస్టర్ గారి కోసం అని చెప్పి ఇవ్వండి ఈ మామిడి మొక్కని, మామిడికాయని రెడీ చేసి పెట్టాం. ఓ ఈరోజు మినిస్టర్ గారు విజిట్ కా, గిఫ్టా సార్కి?
ఇక్కడ ప్రతి ప్లాంట్కి ట్యాగ్ నేము అండ్ ప్రైస్ ట్యాగ్ అయితే ఉంటుందండి. ఇంకా మనం వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడ ఏ ట్యాగ్ అయితే ఉందో ప్రైస్ అయితే అదేనన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇదంతా సీఎం గారికి డెకరేట్ చేసిందనమాట. 15th గ్రాండ్ నర్సరీ మేళా అండి ఇది. వెల్కమ్ సభ అన్నమాట మొత్తం. ఇక్కడ చూడండి అసలు బత్తాయి అసలు ఎంత బాగుందో అసలు ప్లాంట్. ఆ ప్లాంట్కి చూడండి కాయలు. సో ఈ సెటప్ అంతా సప్తగిరి నర్సరీ అంటే తెలియ మ్యాక్సిమం యూట్యూబర్స్ అందరికీ తెలుసు అండి అది. సో మీకు ఇక్కడైతే నేను అసలు స్టార్టింగ్ చెప్పాను కదండి, ఈ స్టాల్ మొత్తం ఓన్లీ రోజెస్ అండి, ఓన్లీ రోజెస్ఏ ఉన్నాయి ఈ స్టాల్ మొత్తం. సో ఇది బిసైడ్ స్టాల్ అన్నమాట. ఇంకా దీనికి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. అస్సలు అమ్మ మీరే మీకే ఆశ్చర్యం వేస్తుంది చూడండి. ఇవైతే అసలు ఆరెంజెస్, బేబీ ఆరెంజెస్ అన్నమాట. దీని ప్రైస్ చూసి నేను షాక్ అయ్యాను. అసలు దీని ప్రైస్ చూడండి, అక్కడ పేపర్ స్లిప్ మీద పెట్టి ఉంచారు. అసలు ఈ ప్లాంట్ ఇవన్నీ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అండి. అసలు ఇది ప్రగతి ఎగ్జాటిక్ అని చెప్పి మీకు ఆన్లైన్లో కూడా స్టోర్ ఉంది. అసలు ఇవి బేబీ ఆరెంజెస్ అన్నమాట. అసలు ఎంత బాగుందో వీళ్ళిదంతా బోన్స్ అయినేనండి ఇవన్నీ చూడండి. కాస్ట్ నాకు ఆ కాస్ట్ చెప్పాలని కూడా అనిపించట్లేదు. సో అంత కాస్ట్ ఉన్నాయి, 6000 అన్నమాట. చూడండి మహావృక్షాలను కూడా మరుగుజ్జు వృక్షాలుగా చేసేసి ఎంత బాగా అయితే డెకరేట్ అసలు ప్రోనింగ్ చేశారు. నిజంగా ఈ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ అండి. రియల్గా బోన్సాయి ప్లాంట్స్ చేసే వాళ్ళకి చూడండి, స్టెప్ వైజ్ బాల్ బాల్గా గుండ్రంగా ఎంత కింద జస్ట్ ఒక టైర్ లాగా ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఇది మనకి గన్నేరు పోస్తుంది కదా అవండి, ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ అనమాట. ఈ ఫ్లవర్స్ నేము నేను మర్చిపోయానండి. ఇవి మామూలుగా మనకి ఈ ఫ్లవర్స్ వచ్చేసి చిలక ముక్కు పువ్వుల టైప్లో ఉంటాయి అన్నమాట. సో అవే ఇంకొక జాతికి చెందినవి చూడండి, మెయిన్ రోజెస్ లాగా అనిపిస్తాయి మనకి ఇవి. సో ఇవి కూడా బోన్సాయి నేనండి, వీళ్ళు బోన్సాయిగా చేసేసారనమాట వీటిని. అసలు నాకు ఎంత అసలు ఇది మొత్తం ఇక్కడ చూడండి, అసలు ఇది ఒక మహా కల్పవృక్షమే అని చెప్పాలి. ఎంత బాగా చేశారో చూడండి, అసలు ఎంత బాగా ప్రోనింగ్ చేశారో స్టెప్ వైజ్. అసలు కటింగ్ అండి వీళ్ళది బోన్సాయి కటింగ్ ఎన్ని ఇయర్స్ పట్టిద్దో మరి. అసలు ప్లాంట్ అయితే చూడండి, కింద చిన్న మామూలు నాకైతే 100 రూపీస్ టబ్సే అనిపిస్తున్నాయి చూడండి. పెద్ద మనకి జమ్మి చెట్లు మర్రి చెట్లు ఉంటాయి కదా అవండి. అసలు చూడండి చిన్న టబ్బే అన్నమాట. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ బోన్సాయి. సో ఇవన్నీ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అండి. అసలు ఈ స్టెప్స్ చూస్తుంటేనే నాకైతే ఇక్కడ మీకు అయితే ఒక రేర్ ప్లాంట్ చూపిస్తా, మూన్ రివర్ అన్నమాట. ఇవన్నీ ప్లాస్టిక్ కాదండి, ఒరిజినల్ అయినమాట. అసలు రియల్గా నేను ప్లాస్టిక్ అనుకున్నాను, కానీ టచ్ చేసి చెప్పాను కదా ఇక్కడ ప్రతి ఒక్కటి టచ్ చేస్తేనే రియల్ ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. సో ఇది ఇట్స్ 2 ప్లాంట్సే ఉన్నాయి, 4 కార్నర్స్లో 4 అయితే పెట్టున్నారు. సో ఇవన్నీ ఫ్లవర్స్ అన్నమాట. ఈ లాస్ట్ ఏంటంటే హార్స్ టెయిల్ అని చెప్పి ద నేమ్ అన్నమాట. గుర్రపు తోకలాగా కాడలు ఉంటాయి అన్న ఫీలింగ్ ఏమో దాని నేమ్ అయితే అదనమాట. అసలు ఈ ప్లాంట్ చూడండి అబ్బా. సో చూడండి ఈ స్టాల్ వచ్చేసి ప్రగతి ఎగ్జాటిక్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు ఈ స్టాల్ కూడా ఆన్లైన్లో అవైలబుల్లేనండి. యూట్యూబర్స్ మ్యాక్సిమం సెట్ చేసే వాళ్ళకి చాలా బాగా తెలుసు. గార్డెనర్ గ్లోరీ అని చెప్పి బాగా వీళ్ళకి ఏంటంటే మొత్తం సింగిల్ టేర్ 2 టేర్ 3 టేర్స్ మొత్తం ఏంటంటే ఇవి స్టాండ్స్ అన్నమాట. సో స్టాండ్స్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర. చాలా బాగున్నాయి, హ్యాంగింగ్ ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వన్ సైడ్ పెట్టుకొని. సో అలా చాలా బాగున్నాయి స్టాండ్స్ అయితే, చాలా చాలా నచ్చినాయి నాకు కూడా. సో వీళ్ళు వాట్సాప్ కూడా చేయొచ్చండి, కింద వాట్సాప్ నెంబర్ కూడా ఉంది వీళ్ళది. ఏ క్వైరీ ఉన్నా ఫీడ్బ్యాక్ ఉన్నా ఈమెయిల్ ద్వారా అయితే మనకి సెండ్ చేస్తారు. సో ఇక్కడ ఇవన్నీ ఇవి కూడా ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అండి ఈ స్టాల్ వచ్చేసి మొత్తము.
సో ఇవన్నీ ఫ్లవర్స్ అయినన్నమాట. ఇక్కడికి వచ్చే వరకు ఈ లక్ష్మీ నర్సరీలో మొత్తం థాయ్ వెరైటీ అండి. ఇదైతే రియల్గా నాకైతే నేను అసలు కొన్ని కొన్ని అయితే అసలు చూడలేదన్నమాట. ఇక్కడికి వచ్చాకే కొన్ని అన్ని వెరైటీ నేమ్స్ చదివాను నేను. ఈ స్టాల్ మొత్తము థాయ్ వెరైటీ. ఈ మనకి చూడండి బేబీ ఆరెంజెస్ లాగా కనిపిస్తున్నాయి, అది థాయ్ నిమ్మ అన్నమాట, థాయిలాండ్ లెమన్ థాయ్ నిమ్మ. కానీ మనకి టేబుల్ ఆరెంజ్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉన్నాయి ఇవైతే. అసలు మొత్తం థాయ్ వెరైటీయే ఇదంతా ఇక్కడ ఉన్నది మొత్తం. ఇలాచి, ఇది థాయ్ పింక్ జామ అంట. ఇక్కడ అసలు విఎన్ఆర్ జామ అంట, అదేంటో జస్ట్ అది మేబీ మా అది థాయ్ మనకి దాంట్లో డిఫరెంట్ టైప్ ఏమో జామాలో నేను అనుకుంటున్నాను. ఇక్కడ రెడ్ డైమండ్ గువా అంట. సో ఇక్కడ వచ్చేసి రెడ్ మలేషియన్ జామ అండి, ఇది మన గార్డెన్లో ఉంది చూసారా, బీట్రూట్ జామ ఆర్ బ్లాక్ జామ. సో దీనికి నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయండి. అసలు నాకు ఆ ప్లాంట్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. బ్లాక్ జామ చూడగానే మన గార్డెన్లో కూడా ఉంది కదా అది. సో కానీ అసలు ప్రైజెస్ అయితే నాకు ఎందుకో ఫ్రూట్ ప్లాంట్స్వి ఎందుకో కాస్ట్ అయితే ఎక్కువ అని అనిపించినాయండి. ఇక్కడ ఏమో మరి నేను థాయ్ అది సారీ నేను బీట్రూట్ జామ 150 తీసుకొచ్చాను, ఇతను 400కి అయితేనే ఇస్తాడంట. సో నేను ప్రైస్ అది అది ఒక్క ప్లాంట్ నాకు ప్రైస్ తెలుసు కాబట్టి నేను అది అడిగాను. నేను తెచ్చుకునే నర్సరీలో అది 150 తీసుకొచ్చాను అన్నమాట నేను. సో వాటర్ యాపిల్, వాటర్ యాపిల్ ఇదైతే మన గార్డెన్లో లేదు. ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ పింక్, ఇది రెడ్ ఆర్ పింక్ ఇదైతే మన గార్డెన్లో ఉందండి, ఇంకా రాలేదు. మనకు వచ్చాక నేను చూపిస్తాను అన్నమాట వాటర్ యాపిల్స్ ఇవైతే. ఇది కూడా ఒక, ఇది కూడా నేను ఇంతవరకు చూడలేదండి. బనానా సపోటా అంట, ఇది సేమ్ బనానా షేప్లో అంతే లాంగ్ వస్తుంది అంట బనానా సపోటా అని. చూద్దాం ఈసారి మనం కూడా తీద్దాం. సో థాయ్ వెరైటీస్ అయితే ఈ కార్నర్స్ మొత్తం బిర్యానీ లీఫ్ అవి అన్నమాట. 400 మినీ గోవా, ఇట్స్ ఎ గ్రాఫ్టెడ్ ఆర్ గ్రాఫ్టెడ్? ఓకే. ఇది వచ్చేసి థాయిలాండ్ స్టార్ ఫ్రూట్ అంట. ఇవి మన గార్డెన్లో కూడా ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్, అసలు సూపర్ అన్నమాట. మనకి పిచ్చగా కాస్తున్నాయి ఇప్పుడైతే. ఇది వైట్ జామున్ ప్లాంట్స్. సో ఈ స్టాల్ మొత్తం థాయ్ వెరైటీనేనండి. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ బృందావనం నర్సరీ అని ఉంది కదా, ఇక్కడ కూడా ఇక్కడ అన్ని ఆల్ స్పేసెస్ అండి. నాకు రుద్రాక్ష ప్లాంట్ ఇక్కడ ఒక్క దగ్గరే కనిపించిందండి చూడండి. దాని లీవ్స్ కూడా మీకు చూపిస్తాను, ఫ్లవరింగ్ అయితే లేదంట. సో రుద్రాక్ష ప్లాంట్ ఇక్కడ ఒక్క దగ్గరే ఉందండి, చాలా బాగుంది. ఇంకా స్టాల్స్ అన్నీ ఇప్పుడిప్పుడే పెడుతున్నారు, ఫస్ట్ డే కదా. నాకు ఇక్కడ సాప్లింగ్స్ చాలా చాలా తక్కువగా ఉన్నాయండి, ఫ్లవర్వి నాకైతే చాలా బాగా నచ్చినాయి. సాప్లింగ్స్ తీసుకోవాలి, తీసుకుంటే ఈ ప్లాంట్స్ ఏం కాదు. సాప్లింగ్స్ తీసుకెళ్ళి పెట్టుకోండి, పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఎంత ఎన్నైనా తీసుకోవచ్చు, అంత బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఈ స్టాల్లో కూడా ఉన్నాయి ఆరెంజెస్, బేబీ ఆరెంజెస్ చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ కూడా హైలైట్ ఉంది కాస్ట్ కూడా. ఇది వచ్చేసి మిరియాలు, లవంగము, ఇంకా అన్ని ఆల్ స్పైసెస్ అన్నమాట, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్రూట్ అన్నీ అవే అన్నమాట. వెలక అంట. ఓకే. ఇక్కడ కొన్ని కొన్ని స్పైసెస్, శ్రీగ్రంథం ప్లాంట్ అండి, శ్రీగంధం ప్లాంట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట ఇక్కడ.
ఇది వచ్చేసి లోక్వాట్ ఫ్రూట్ అంట, 700 రూపీస్ అంట. ఈ ప్లాంట్ వచ్చి అసలు ఈ ఫ్రూట్ తెలీదు నాకు, ఈ ప్లాంట్ తెలీదు, కొత్తగా ఉంది. మౌత్ ఫ్రెషనర్ ప్లాంట్ అంట, ఇదేంటో మరి. సో ఇది వచ్చేసి కొండ మామిడి అండి, లేదా అడవి మామిడి. ఇది మన గార్డెన్లో అయితే ఉంది, ఇప్పుడు ఫ్లవరింగ్తో ఉంది. కాయలు వచ్చాక నేను చూపిస్తానన్నమాట మన గార్డెన్లో కూడా. సో ఇవన్నమాట ఈ స్టాల్లో. సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది విజయవాడ వాళ్ళదండి. ఇది వచ్చేసి గ్రీన్ హోమ్ ఆర్గానిక్ అని చెప్పి. సో వీళ్ళ దగ్గర అయితే ఏంటంటే ఓన్గా చేస్తారన్నమాట, పంచగవ్వ అవన్నీ ఓన్గా చేస్తారు వీళ్ళు. సో నేనైతే ఇది తీసుకున్నాను, ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు అయితే చూపిస్తానన్నమాట ఇదో ఈ వీడియో. ఇవి దేంతో దేంతో చేస్తారో కూడా నేను మీకు చెప్తాను, ఎలా వాడాలో కూడా చెప్తాను. ఇది చాలా బాగుంటుందండి రిజల్ట్. ఇదంతా వీళ్ళు గ్రీన్ హోమ్ ఆర్గానిక్స్ అని చెప్పి చేస్తారు, చాలా సేంద్రియ ఎరువులు అన్నమాట వీళ్ళు చేసే, చాలా బాగున్నాయి. ఇది నెక్స్ట్ స్టాల్. ఇది మొత్తం ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయండి, రబ్బర్ ప్లాంట్స్ అవి ఉన్నాయి. సో ఇక్కడైతే మొత్తము మన సాయిల్లో మిక్స్ చేసేవైతే మొత్తం ఉన్నాయండి, కోకోపేట్, వర్మీ కంపోస్ట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ నీమ్ పౌడర్ విత్ ప్రైజులతో అయితే ఉందండి. ఈ పౌడర్ నేను కొత్తగా చూస్తున్నానండి, పొన్గామియా పౌడర్ అంట. పొన్గామియా పౌడర్ ఏంటో అసలు ఆ పేరు కూడా రావట్లేదు, అదైతే నేను న్యూగా చదువుతున్నాను అన్నమాట. ఇవన్నీ ఇక కేక్ పౌడర్స్ అన్నమాట, ఏంటి గ్రౌండ్ నట్స్ అలాంటివి, సంపంగి పువ్వు. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఈ స్టాల్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. మన గార్డెన్లో అంతా వాటర్ పెట్టుకుంటాం కదండి, మౌంటైన్స్ వాటర్ ఫాల్ లాగా, అలాగా మొత్తం డెకరేటివ్ ఐటమ్సే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మట్టితో చేసినవేను, టెరకోటా స్టైల్ అన్నమాట మొత్తము. చాలా బాగుంది అసలు ఈ స్టాల్ కూడా, ఎక్సలెంట్ ఉంది. విత్ హ్యాంగింగ్ బాస్కెట్స్ అయితే ఆసమ్ అనిపించింది, విత్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది వీళ్ళదైతే. మట్టితో చేసినవి కదా, సూపర్ అన్నమాట అసలు ఇవి. ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్ అయితే సూపర్ అనిపించినాయి నాకు, అసలు ఎంత బాగున్నాయో. సో ఈ మొత్తం అవే ఉన్నాయి, విత్ సమ్ రోజ్ ఫ్లవర్స్ అయితే, ప్లాంట్స్ అయితే ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర. అండ్ అన్నీ ఇవన్నీ ఫ్లవర్ ఇవేయండి, ఇవన్నీ ఇండోర్ అవుట్డోర్. ఇక్కడ చూడండి వీళ్ళ దగ్గర ఒక వెరైటీ నాకు నచ్చిందండి, ఇవి బజ్జీ మిర్చి కదా, ఇంకోటి చూపిస్తాను ఆగండి. ఎంత ఉందండి పచ్చిమిర్చి? ఇది బజ్జీ 60. ఇదేం మిర్చి అండి? బటర్ మిర్చియా? నాకు ఈ మిర్చి చూడంగానే కలర్ స్టోన్స్ అయితే గుర్తొచ్చేసినాయి అన్నమాట, కలర్ కలర్గా స్టోన్స్ లాగే ఉన్నాయి ఇవి. నేనైతే అసలు వీటిని టచ్ చేయాలని చెప్పి ఇలా టచ్ చేస్తే గట్టిగా ఉన్నాయి ఇవైతే, ఇలా ఒత్తి కూడా చూసానన్నమాట, గట్టి గట్టిగా ఉన్నాయి ఈ పచ్చిమిర్చి. కలర్ రంగురాళ్ళు లాగే ఉన్నాయి, చూస్తుంటే పచ్చిమిర్చి లాగా అనిపించట్లేదు అన్నమాట. ఇక్కడైతే ఈ సైడు కొన్ని చామంతులు కూడా అయితే ఉన్నాయన్నమాట, కలోంజీ ప్లాంట్స్, ఇంకా అన్నీ ఇంటీరియర్ డెకరేటివ్ అయ్యే ప్లాంట్సే ఉన్నాయండి. సో ఫైనల్గా అస్సలు హైలైట్ అన్నమాట గణపతి గార్డెన్స్ అని. మ్యాక్సిమం వీళ్ళు చామంతీస్కి అసలు టచ్ చేస్తే కానీ నాకు దీని రియల్ ఫీలింగ్ అయితే తెలియట్లేదు అన్నమాట. చూడండి గుండ్లు గుండ్లుగా, బాళ్ళు బాళ్ళుగా, అసలు ఇది నెట్ కూడా వేసేసారండి వైరు. ఆ షేప్ వచ్చేసింది, పడిపోతుందేమో అని ఏమో. అసలు నెంబర్ ఆఫ్ చామంతులు అండి, వీళ్ళ స్పెషాలిటీయే ఇలా చామంతులు అన్నమాట. ఎన్ని వెరైటీస్ అయితే ఇలా చేస్తారు వీళ్ళు,
అసలు గణపతి గార్డెన్స్ అంటేనే చామంతులు వీళ్ళవి, మొత్తం చామంతులు ఏనండి. అసలు చూడండి ఒక్కోటి చూడండి, బొకేలు మనం ఇక గిఫ్ట్ వైజ్గా ఇక బొకే, ఇది ఒక్కొక్క ఒక్కొక్క టబ్లో ఒకటే మొక్క అండి. దాన్ని ఇలా పించింగ్ చేసి చేసి వీళ్ళకి మినిమం ఇది ఫైవ్ సిక్స్ మంత్స్ పట్టిద్దేమో. అసలు రియల్గా అసలు చూడండి, అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట నాకు. అసలు ఈ చూస్తుంటే అసలు ఈ రియల్ చామంతుల ప్లాస్టిక్ చామంతుల అన్నట్టుగా ఉన్నాయి. మొత్తం చామంతి అనమాట వీళ్ళ స్టాల్ అయితే. అసలు రియల్గా వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఆసమ్. వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు. అసలు గణపతి గార్డెన్స్ ఓనర్ అన్నమాట. చూడండి అసలు ఎంత మంచిగా. కాస్ట్ అనేది వచ్చేటప్పటికి మేము బుకే టైప్లో ఇచ్చే మోడల్లో ఇచ్చే చిన్న సైజ్ 6.5 అన్నవి 300 చేసి అమ్ముతున్నాం. అది రెండు తీసుకుంటే 500కి ఇస్తున్నాం. ఈవెన్ సిటీజీ గ్రూప్ వాళ్ళకి కానీ తప్పకుండా సార్. అయితే మేము 300 అమ్మేది, రెండు తీసుకుంటే 500కి ఇవ్వగలం. ఓకే సార్, వెల్కమ్. ఇంకా ఈ టుడే ఫస్ట్ డే కాబట్టి ఇంకా చాలా స్టాల్స్ అయితే పెట్టలేదు. నేను స్పెషల్గా ఒక స్టాల్ కోసం అయితే వచ్చానమాట. సో ఆ స్టాల్ అయితే పెట్టలేదు. సో ఇంకా ఇదైతే చూసేసి ఇంకా క్లోజ్ చేద్దాము అనుకుంటున్నాను. నాకు వెంటనే పక్కన ఇలా తామర అయితే కనిపించింది, లోటస్ ఫ్లవర్స్. సో ఒకసారి దీన్ని కూడా చూద్దాము అని లోపలికి వచ్చానమాట. మొత్తం లోటస్ేనమాట, చాలా బాగున్నాయి. నెంబర్ ఆఫ్ టైప్స్ ఫ్లవరింగ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. లోటస్ అయితే చాలా బాగుంది. ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇంక ఇవి మనం తీసుకెళ్ళి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పాట తీసుకెళ్ళి మనం మెయిన్ టబ్బుల్లో అయితే, పెద్ద టబ్బుల్లో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి అండి, ఇది ఇండోనేషియన్ పపాయా అంట, భలే ఉంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. వాట్